హలో అండి వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూసుకోండి మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి చూసుకోండి రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ఈఎస్ఓ అంటున్నారండి ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ అనమాట టోటల్ అయితే థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట మనకి ఓకేనా సో మనకి ఇక్కడ రిజర్వేషన్ బట్టి కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కేటగిరీస్ బట్టి మీరు ఒకసారి చూడొచ్చు టోటల్ అయితే థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకుంటే ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే నవంబర్ సెవెంత్ నుంచి నవంబర్ సిక్స్టీన్త్ వరకు మనం అప్లై చేయొచ్చు అంటే ఈ రోజు నుంచి నవంబర్ సిక్స్టీన్త్ వరకు అప్లై చేయొచ్చు ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే డిసెంబర్ ఫస్ట్ ఉంటుంది అని మెన్షన్ చేశారు ఓకేనా అండ్ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్టోబర్ ఫస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు అక్టోబర్ ఫస్ట్ కల్లా వాళ్ళు చెప్పిన ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట చూసుకోండి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి డిప్లొమో సరిపోదు అని అంటున్నారండి డిగ్రీ కంపల్సరీ కంప్లీట్ అయ్యి ఉండాలి అంటున్నారు అలాగే కంప్యూటర్స్ గురించి ప్రొఫిషియన్సీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటున్నారు సో కంప్యూటర్స్ ఐడియా కూడా ఉండాలి అని చెప్తున్నారు అనమాట అలాగే ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకుంటే ఎస్సీఎస్సీకి ఒక ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రీమిలియర్కి ఒక త్రీ ఇయర్స్ పీడబ్ల్యూబీడీ ఒక టెన్ ఇయర్స్ అలా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది ఒకసారి చూసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లోని ఈ నోటిఫికేషన్ లింక్ అనేది ఇస్తానన్నమాట అందులో కూడా మీరు ఒకసారి చూడొచ్చు లేదంటే కామెంట్ చేయండి వాటికి కూడా మనం రిప్లై అవ్వడం జరుగుతుంది అయితే చూసుకోండి ఇది కాంట్రాక్ట్ జాబ్ అనమాట స్టార్టింగ్ అయితే కాంట్రాక్ట్ సో స్టార్టింగ్ చూసుకోండి స్టార్టింగ్ ఫస్ట్ వన్ ఇయర్ అయితే కాంట్రాక్ట్ ఉంటుంది తర్వాత ఇంకొక వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేయొచ్చు అంటున్నారు ఆ వన్ ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేసారనుకోండి అప్పుడు టోటల్ టూ ఇయర్స్ అవుతుందా ఆ టూ ఇయర్స్ తర్వాత బ్యాంక్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట అంటే డిపెండింగ్ ఆన్ అప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి అంటే వాళ్ళు సెపరేట్ సెలక్షన్ ప్రాసెస్ పెడతారనమాట బ్యాంక్ సెపరేట్ సెలక్షన్ ప్రాసెస్ పెట్టి అందులో కొంతమందిని తీసుకోవచ్చు లేదంటే వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి అందరినీ తీసుకోవచ్చు ఆ ప్రాసెస్లో ఆ సెలక్షన్ ప్రాసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓకేనా సో కంపల్సరీ అయితే ఇవి ఏం చెప్పట్లేదు ఫస్ట్ అయితే వన్ ఇయర్ మాత్రమే కాంట్రాక్ట్ ఉంటుంది దాన్ని పెంచితే ఇంకొక వన్ ఇయర్ పెంచుదామని అంటున్నారు అది కూడా పెంచితే టూ ఇయర్స్ అవుతుంది కదా ఆ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాంక్ సెలక్షన్ ప్రాసెస్తో అప్పుడు మనకి అపాయింట్ చేస్తారు అని క్లియర్గా చెప్తున్నారు ఎవరి కింద జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కింద అయితే ఎలక్ట్ అపాయింట్ చేస్తారు అప్పుడు శాలరీ ఎక్కువ ఉంటుంది అనమాట సిక్స్ ల్యాక్స్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్యానం సిటీసీ ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా సో చూసుకోండి అలాగే ఇప్పుడు ఈ ఫస్ట్ టూ ఇయర్స్ ఏమిస్తారు ఎంత ఇస్తారు శాలరీ అంటే ఫస్ట్ ఇయర్ అయితే ట్వంటీ నైన్ థౌసండ్ పర్ మంత్ ఇస్తారండి నెలకి ఇరవై తొమ్మిది వేలు ఇస్తారు మొదటి సంవత్సరం అయితే ఒకవేళ రెండో సంవత్సరం కూడా మీరు ఎక్స్టెండ్ చేస్తే రెండో సంవత్సరం నుంచి నెలకి థర్టీ వన్ థౌసండ్ ఇస్తారు మంత్కి థర్టీ వన్ థౌసండ్ ఇస్తారు అనమాట ఓకేనా సో ఇది క్లియర్గా కాంట్రాక్చువల్ జాబ్ అనేది మీరు తెలుసుకోవాలి సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట సరే ఆన్లైన్ టెస్ట్లో ఏముంటుంది లాజికల్ రీజనింగ్ డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ కంప్యూటర్ ఐటీ టోటల్ వన్ ట్వంటీ మినిట్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ అనేది ఓకేనా ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఓకేనండి సో నెక్స్ట్ ఇది రాంగ్ ఆన్సర్ కూడా వన్ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ ఫోర్త్ రాంగ్ ఆన్సర్ పెనాల్టీ ఉంటుందని చెప్పారు ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ టోటల్ కూడా కట్ ఆఫ్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎన్ని మార్క్స్కి హండ్రెడ్ మార్క్స్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అయితే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి జనరల్ క్యాండిడేట్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ ఒబిసి పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అయితే రావాలి అండ్ ఫైనల్ స్కోర్ వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ రెండు కలిపి ఫైనల్ స్కోర్ ఇస్తారనమాట కాకపోతే కంప్లీట్గా కలిపారు ఆన్లైన్ టెస్ట్లోంచి త్రీ ఫోర్త్ అంటే మూడు బై నాలుగో వంతు పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి ఒకటి బై నాలుగో వంతు అంటే వన్ ఫోర్త్ మార్క్స్ తీసి టోటల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి దాన్ని బట్టి ఇంకా ఫైనల్గా చెప్పుకున్నాం కదండి ఇంకా మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట ఓకే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోద్ది తర్వాత ఇంకా మెడికల్ టెస్ట్ ఉంటుంది దాంతో జాబ్ అనేది వస్తుంది చూసుకోండి గ్రాడ్యుయేషన్ గురించి మాట్లాడుతున్నా డిప్లొమా కోర్స్ అనేది ఎలిజిబుల్ కాదని క్లియర్గా చెప్పారు అండ్ వ్యాలీడ్ మార్క్ షీట్ అనేది అక్టోబర్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కల్లా ఖచ్చితంగా ఉండాలి లాస్ట్ ఎగ్జామ్ అయిపోయి ఉండాలి ఖచ్చితంగా మార్క్ షీట్ ఉంటే దాని మీద డేట్ అక్టోబర్ వన్ కంటే ముందు డేట్ ఉండాలి కానీ తర్వాత డేట్ ఉండకూడదు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఎలా అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తాం ఐడిబిఐ బ్యాంక్ డాట్ ఇన్ అని అందులో కెరీర్స్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ సేల్స్ కొట్టి అందులో అప్లై ఆన్లైన్ కొట్టి అందులో ఒకవేళ మీరు కొత్తగా అయితే కొత్త రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తుంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి అందులో మీరు అప్లై చేయవలసి ఉంటుందన్నమాట ఓకేనా సో కింద లింక్స్ అన్ని కూడా అఫీషియల్ లింక్స్ అన్ని కూడా ఇస్తున్నానండి తప్పకుండా చూడండి ఫీ అనేది చూసుకోండి ఆల్రెడీ చెప్పు నవంబర్ సెవెంటీన్ సెవెంత్ ఈ రోజు నుంచి నవంబర్ సిక్స్టీన్త్ వరకు అప్లై చేయొచ్చని ఫీ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీ అనేది ఉంది మిగతా వాళ్ళందరికీ కూడా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫీ అనేది ఉందన్నమాట ఓకేనా సో ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా అయితే ఎగ్జామ్ ఉంది బట్ మనం నేను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ మాట్లాడుతున్నాను మిగతా స్టేట్స్లో కూడా ఉందండి ఎగ్జామ్ మీరు ఒకవేళ అక్కడ రాసుకున్నా సరే రాసుకోవచ్చు మీ ఇష్టం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో ఉన్నాయి తెలంగాణలో చూస్తుంటే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం అండ్ వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఓకేనండి సో ఓకే గాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి అలాగే కింద అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బాయ్